सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल मीनाचारी क्रिएशंस। वीडियो वे मन की बेड रेस्ट गुरी क्लियर तेलुसुकुंदाम। చాలా మందికి బెడ్ రెస్ట్ ఇస్తూ ఉంటారు, కానీ ఎలా అంటే మనము మామూలుగా కదలకుండా పడుకోవాలా, ఎలాంటి పనులు చేయాలి, ఏంటి అనేది ఎవ్వరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఈరోజైతే మనము ఎలా మనం బెడ్ రెస్ట్ అనేది ఎలా తీసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకోవాలనేది క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నేను ఈరోజు క్లియర్గా చెప్తాను మీకు. సో నాకు ఇది కామెంట్ వచ్చిందనమాట ఈరోజు మార్నింగ్, అందుకే ఇప్పటికిప్పుడు వాళ్ళ కోసమే చేస్తూ ఉన్నాను వీడియో అనేది. అండ్ ఇలాంటి వీడియో చూస్తే కొంతమందికి యూజ్ అవుతుంది కదా, అందుకే అందరికీ యూస్ఫుల్ ఉంటుంది అనేసి ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ ఏ టైంలో ఇస్తూ ఉంటారంటే, మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అవుతుంది, కొంచెం పిండం అనేది వీక్గా ఉంటుంది అన్నమాట, ఫామ్ అవుతుంది. అసలు ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది కానీ అది నిలబడుతుందో లేదో తెలియదు అన్నమాట. ఇలా ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బెడ్ రెస్ట్ అనేది ఇస్తూ ఉంటారు. అండ్ ఇంతకుముందు ఒక 2-3 అబార్షన్స్ అయ్యాయనుకోండి, వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారనమాట. ఒకవేళ 2-3 అబార్షన్స్ ఏమైనా అయితే కూడా నెక్స్ట్ ఇది కూడా అయ్యే ఛాయిస్ ఉంటుంది ఎక్కువగా, అందుకనే ఇస్తూ ఉంటారనమాట బెడ్ రెస్ట్ అనేది. ఇంకా ఎలాంటి సందర్భాల్లో ఇస్తూ ఉంటారంటే సర్వికల్ లెంత్ అనేది మనకి తక్కువగా ఉంటే ఇస్తూ ఉంటారు. సో ఈ మూడు కారణాల వల్లనే మనకి బెడ్ రెస్ట్ అనేది ఇస్తూ ఉంటారనమాట. నాకు కూడా ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ ఇచ్చారు. సో అది ఎందుకంటే నాకు ఇంతకు ముందు ఒకటి అబార్షన్ అయింది అండ్ 3-4 ఇయర్స్ దాకా మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది అందలేదు. సో అందుకు నాకు బెడ్ రెస్ట్ ఇచ్చారు. అండ్ నేను ఎలాంటి సేఫ్టీలు తీసుకున్నాననేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో బెడ్ రెస్ట్ అనేసరికి మనము ఇంకా కదలకుండా పడుకోవాలని ఏం లేదు, కాకపోతే ఒక 1 వీక్ మాత్రం కాళ్ళ కింద పిల్లోస్ పెట్టుకోవాలి, ఒక 2-3 పిల్లోస్ పెట్టుకొని పడుకోవాలి. మనం ఒక్క సైడ్కే పడుకోవాలి, లెఫ్ట్ సైడ్కే ఎక్కువ పడుకోవాలి, మిడిల్కి కూడా పడుకోవచ్చు కానీ రైట్ సైడ్కి పడుకోకండి. రైట్ సైడ్కి ఏంటంటే మనకి టోటల్గా పిండం మీద బరువు అనేది పడుతూ ఉంటుంది అన్నమాట, కంఫర్టబుల్గా ఉండదు, అప్పుడు ఇంకా ఫామ్ అవ్వదు కానీ మనకి వీక్గా ఉంది కదా, అందుకే మన బరువు అనేది బేబీ మీద పడకుండా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ అనేది వీక్గా ఉంది కాబట్టి మనం దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో రైట్ సైడ్ తిరిగి పడుకోకండి, మీరు ఎక్కువగా లెఫ్ట్ సైడ్కే పడుకోండి అండ్ మిడిల్కి కూడా పడుకోవచ్చు, ఎందుకంటే కాళ్ళ కింద పిల్లోస్ పెట్టుకున్నప్పుడు మనం లెఫ్ట్కి అంత కంఫర్టబుల్గా అనిపించదు, మిడిల్కి పడుకుంటేనే బాగుంటుంది అన్నమాట. సో మీరు ఎక్కువగా లెఫ్ట్కి అండ్ మిడిల్కి పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా మనము మాటిమాటికి లేచి వామిటింగ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎక్కువగా వామిటింగ్స్ అయితే కూడా కడుపు అనేది కదులుతుంది అన్నమాట. సో లైట్గా అరిగే ఫుడ్సే తీసుకోండి. టిఫిన్ విషయానికి వచ్చేసరికి ఇడ్లీ తీసుకోండి అండ్ నానబెట్టిన బాదం పప్పులు, నట్స్ ఇలాంటివి తీసుకోండి. అండ్ ఆయిల్ ఫుడ్ అనేది అస్సలు తీసుకోవద్దు, దగ్గు ఇలాంటిది ఏమైనా వస్తే కూడా ప్రాబ్లం అన్నమాట. ఇలా మీరు మార్నింగ్ ఫుడ్ అనేది తీసుకోండి. అండ్ ఫ్రూట్స్ కూడా మధ్యాహ్నం టైంలో తీసుకోవాలి, మధ్యాహ్నం టైంలో లంచ్ అయిపోయాక 2:00, 3:00 ఈ టైంలో తీసుకోండి. వెంటనే లంచ్ అయిపోయిన వెంటనే తీసుకోవద్దు. లంచ్ కూడా మనము ఎక్కువగా స్పైసీ ఫుడ్ ఇలాంటివి కాకుండా సాఫ్ట్గా అరిగే ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు కానీ స్పైసెస్ అనేవి తక్కువగా తీసుకోండి. సో మోషన్స్ అవి పెట్టే ప్రాబ్లం ఉంటుంది కదా, సో స్పైసెస్ లేకుండా లైట్గా అరిగే ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది మధ్యాహ్నం టైంలో. అండ్ 3:00, 2:00 ఈ టైంకి మాత్రం మీరు ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు, ఈవినింగ్ తీసుకోకండి, మార్నింగ్ తీసుకోకండి. ఒకవేళ సర్ది అయితే దగ్గు వస్తుంది, సో దగ్గు కూడా వస్తే మనకి దగ్గి ఇంకా కడుపు అనేది కదులుతుంది అన్నమాట. సో ఫ్రూట్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేయండి మార్నింగ్ అండ్ ఈవినింగ్. మధ్యాహ్నం టైంలో మాత్రం తినొచ్చు. అండ్ నైట్ టైంలో కూడా మీరు లైట్గా అరిగే ఫుడ్డే తీసుకోవాలి. రైస్ కంటే కూడా మనము చపాతీ అండ్ ఇడ్లీ ఇలాంటివి తీసుకుంటే మంచిది. సో ఒక్క పూట మంచి ఆహారం తీసుకోండి, రైస్ ఇలాంటివి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రం టిఫిన్లు చేయడానికి ట్రై చేయండి. అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇంకా మొలకలు ఉంటాయి కదా, మొలకలు కట్టుకొని తినడానికి కూడా ట్రై చేయండి. సో ఫుడ్ ఐటమ్స్ అయితే ఇలాంటివి తీసుకోండి. అండ్ వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి మీరు. మాటిమాటికి యూరిన్కి వెళ్లాల్సి వస్తూ ఉంటుందని కూడా బెడ్ రెస్ట్ టైంలో వాటర్ అనేది తీసుకుంటూ ఉండము, కానీ వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మీరు ఒక 1 వీక్ మాత్రం అస్సలు కదలకుండా పడుకోండి. ఒకవేళ లేవాల్సి వస్తే మాత్రం ఓన్లీ వాష్రూమ్ అండ్ స్నానం, బ్రషింగ్ ఇంతే కానీ వేరే పనుల కోసం మాత్రం మీరు అస్సలు లేవద్దు. అండ్ ఇంటర్ కోర్స్ కూడా అస్సలు వద్దని చెప్పాలి, ఎందుకంటే మనకి బెడ్ రెస్ట్ ఇచ్చిందే మెయిన్ దానికోసం అన్నమాట. సో అది మాత్రం అస్సలు ఉండొద్దు. అండ్ ఇంక ఫుడ్ ఐటమ్స్ విషయానికి వస్తే ఇలా ఉండాలి. అండ్ పడుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేను చెప్పాను కదా,
అండ్ బెడ్ రెస్ట్ అంటే మీరు బెడ్ రెస్ట్ లాగానే ఉండాలి, ఇలా వన్ వీక్ ఉండండి సరిపోతుంది. కరెక్ట్గా కదలకుండా మామూలుగా అటు ఇటు కాసేపు వాకింగ్ చేయడం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో. కానీ పడుకున్నంతసేపు మాత్రం మంచిగా లెఫ్ట్ సైడ్కి తిరిగి మిడిల్కి తిరిగి కదలకుండా పడుకోండి. ఎప్పుడు బేబీ గురించే ఆలోచిస్తూ ఉండండి. వేరే స్ట్రెస్ ఇలాంటివి అయితే అస్సలు పెట్టుకోవద్దు. నెగిటివ్గా మెయిన్ ఆలోచించకండి, ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. నా బేబీ బాగుంటుందని ఆలోచించండి. కానీ మనం పడుకున్నప్పుడు ఇంకా వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట, పోతుందేమో అలా అనుకోవద్దు. ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి. సో పాజిటివ్గా ఆలోచిస్తే మీకు మంచిదన్నమాట. అండ్ మన ఆలోచన కూడా మన మీద పడుతుంది. సో అందుకే మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి. ఒకవేళ మీకు ఫోన్ ఏదైనా ఫోన్ చూసే అలవాటు ఉంటే ఎక్కువగా కొంచెం దూరంలో పెట్టుకొని చూస్తూ ఉండండి. రేడియేషన్ అనేది ఎక్కువ పడొద్దు అన్నమాట. అండ్ బుక్స్ చదవండి టైంలో, ఎందుకంటే మన మైండ్ అనేది కొంచెం డైవర్ట్ అవుతుందన్నమాట. సో ఇలాంటివి సేఫ్టీలన్నీ అయితే తీసుకోండి. అండ్ ఈవినింగ్ టైంలో కాసేపు లేసి అటు ఇటు వాకింగ్ చేయొచ్చు. ఈ వన్ వీక్ మాత్రం వాకింగ్ కూడా చేయకుండా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. సో ఇలాంటి సేఫ్టీలన్నీ ఒక వన్ వీక్ తీసుకోండి. వన్ వీక్ తర్వాత మీరు మామూలుగా లేచి అటు ఇటు తిరగడం, మీ పనులు మీరు చేసుకోవడం చేయొచ్చు. నిలబడి గిన్నెలు తోమడం, వంట చేయడం, అటు ఇటు అయితే చేయొచ్చు. తర్వాత ఇంకా పెద్ద పెద్ద పనులు, బరువులు మోయడం ఇవన్నీ మోయకుండా ఉంటే సరిపోతుంది. సో మళ్ళీ మనకి నార్మల్ డెలివరీ అవ్వాలి కదా, 9 మంత్స్లో మాత్రం చిన్న చిన్నగా కొంచెం బట్టలు జాడించడం, ఊకడం ఇవన్నీ చేస్తే సరిపోతుంది. మీరు వన్ వీక్ తర్వాత వాకింగ్ కూడా చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజెస్ చిన్న చిన్నవి అంటే 9 మంత్స్లో చేయొచ్చు, కానీ మీరు ఇలా ఎలాంటి ఎక్సర్సైజెస్ అయితే చేయొద్దు, ఓన్లీ వాకింగే చేయాలి. సో చూసారు కదా, ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ అంటే అసలు ఏ టైంలో తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ. కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకైతే క్లియర్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే నేను కాల్స్ అనేవి లిఫ్ట్ చేయను. థ్యాంక్ యూ.